గౌతమ్ గారు ఎమ్మెల్సీ గౌతమ్ గారు వచ్చారా? గౌతమ్ ఇవి రాటాలు మేము ఎంత ఇచ్చేసినా కానీ మాకు గుర్తింపలేదు లేదండి. ప్రభాకర్ గారికి పోయినసారి జాగ్రత్తగా ఉంటే మాకు సాధ్యపడలేదండి. ఇప్పుడు ఈసారి ప్రభాకర్ గారు అన్నారు, మేము ఎన్నైతే ఆయన గెలుపుకి మేము కృషి చేద్దామని. ఆయన అంటే ఇప్పటి నుంచో బాగా ఇష్టమండి. మేము ఏ పార్టీలో ఉన్నా మేము ఎంత పని చేసి పెట్టాలండి. మాకైన ఈ పార్టీ ఆ పార్టీలో వెళ్ళిపోయి ఎప్పుడు మమ్మల్ని అందరికీ ఆడలేదండి. మమ్మల్ని ఆ విధంగా గుర్తుపెట్టి మాకు పని చేసి పెట్టాలి. ఈసారి ఆయన ఎన్నైతే మేము అందరం కృషి చేసి ఆయన గెలుపు మేము కృషి చేద్దామని ఆయన పార్టీలో జాయిన్ అవ్వండి. రేపు రాబోయే రోజుల్లో ఐకమత్యంగా పనిచేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జగన్నాథపురం, ఈ యొక్క తవ్వకొండ, ఈ జానంపేట వాళ్ళకి, రాట్నాలకొండ, రాయనపాలెం, దాగలమడుగోడకు కూడా ప్రధానంగా అవసరం ఉంది. చంద్రబాబు గారితో ఆయన ముఖ్యమంత్రి అవడం మీ గ్రామాల యొక్క భవిష్యత్తే, భావి తరాలకి ఒక వెలుగుని క్రియేట్ చేయాలని చెప్పి సూర్రాపేట మెట్ట మీద లిఫ్ట్ పెట్టి పోలవరం నుంచి లిఫ్ట్ చేసి అక్కడ రిజర్వాయర్ పెట్టి 365 రోజులు కూడా నల్ల నీళ్లు తీసుకురావాలి ఇక్కడికి, మీ మీద నుంచి పారాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆనాడు మన శాంక్షన్ కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ నేటి వరకు నాటి నుండి కొత్త ఇటుకరాయి అంటే ఇటుకరాయి కూడా ఈనాటికి అక్కడ పెట్టలేదు, దాని మీద పరిశీలన చేయలేదు, ఆలోచన కూడా చేయలేదని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పోలవరం కాలువ, ఏదైతే పోలవరం కుడి కాలువ ఉందో, కుడి కాలువ దగ్గర జానంపేటలో కోడూరు చెరువుకి కుడి కాలువకి అనుసంధానం చేసి అక్కడ ఒక తూము శాంక్షన్ చేశాం. అవసరమైతే కొల్లేరు కూడా కోడూరు చెరువు నుంచి తమిళనాడులోకి నీళ్లు ఇచ్చి ఇవ్వడానికి ఒక మనం తూముని పెట్టి గేటు పెట్టడానికి ప్రయత్నం చేసి అది కాలువ పత్రం కూడా తగ్గి రింగ్ బెల్ కూడా వేశా. ఇంకొక 6 నెలలు కనుక మన ప్రభుత్వం ఉంటే మన వంతులు కట్టి అక్కడ తూములు పెట్టి కోడూరు చెరువుకి నీళ్లు డైరెక్ట్ గా ఇంకా పైపు ద్వారా తీసే పని లేకోకుండా డైరెక్ట్ గా తీసేటువంటి అవకాశం, తద్వారా ఒంగూరుకి నెత్తి మీద అదేవిధంగా జంగులు కాలువకి నల్లనీటానికి మరి ప్లాన్ చేసి నేను శాంక్షన్ చేయించానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా మన ప్రభుత్వం రాగానే రేపు రాబోయేటువంటి జూన్ జూలై నెలలోనే ఆ పనిని ప్రారంభించి మీకు అంకితం చేస్తానని చెప్పి కూడా మళ్ళా ఒంగూరుకి ఆ నీళ్ళు ఈ సంవత్సరమే ఇచ్చి మీ రుణం తీర్చుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు మనం అనేకమైన చేశాం.